ఎగువ పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు పోటెత్తింది. ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పైకెత్తారు. బ్యారేజీలో ప్రస్తుతం 10 అడుగుల నీటి మట్టం ఉంది. మొదట 12 అడుగుల మేర నీరు చేరితే గేట్లు తెరవాలని అధికారులు భావించినప్పటికీ వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ముందుగానే నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. 70 గేట్లను అడుగుమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద వస్తున్న కారణంగా పట్టిసీమ నుంచి వస్తున్న నీటిని నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదలకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, ఓవర్ టు యూ. కృష్ణానదికి వరదలు పోటెత్తబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తం ఉన్నారు, ప్రజలు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా వరద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు. మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద చూస్తూ ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ చూస్తే కనుక ప్రకాశం బ్యారేజ్ వద్ద కొద్దిసేపటి క్రితమే దాదాపుగా 60 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటంతరను కూడా సముద్రంలోకి వదిలిపెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో ఇటు గ్రామాలను ఇటు ప్రజలను అందరిని కూడా అప్రమత్తం చేస్తూ కూడా ఇప్పటికే పోలీసులు అదేవిధంగా రెవెన్యూ పంచాయతీ అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ వద్ద వరద చాలా తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంకాలానికి లేదంటే రేపు ఉదయానికి కనుక చూసుకుంటే కనుక ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఏదైతే ఉందో ఈ వరద దాదాపుగా లక్షలాది క్యూసెక్కులకి వరద చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు కనుక లంకల్లోనూ గ్రామాల్లో కనుక పడితే కనుక ఎక్కడైతే కృష్ణా కరకట్టలు బలహీనంగా ఉన్నాయో వాటిని ఆ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇసుక మూటలతోటి కార్యక్రమాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు చేపట్టారు. మనం చూస్తూ ఉన్నాం ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి ర్యాంప్ పైన అధికారులు ప్రత్యేకంగా కొంతమంది కూలీలని కొంతమంది సిబ్బందిని నియమించి ఇసుకను బస్తాల ద్వారా కట్టి ఎక్కడైతే కరకట్టలు బలహీనంగా ఉన్నాయో ఆ బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తుగానే పూర్తిగా అప్రమత్తం అయ్యారు. పెద్ద ఎత్తున కూలీలను నియమించి ఆ కూలీల ద్వారా ఈ వీటన్నిటిని కూడా కట్టిస్తూ ఉన్నారు. ఇది ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి 7 లక్షల పైగా క్యూసెక్కులు వరద నీరు వస్తున్నటువంటి ఆ విషయాన్ని అధికారులకు హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో బ్యారేజీకి దిగున్నటువంటి ప్రాంతాలు ఖచ్చితంగా కూడా కొన్ని చోట్ల కరకట్టలు బలహీనంగా ఉండే పరిస్థితి ఉంది. గ్రామాల మీద పడ్డ పరిస్థితి ఉంది. అదేవిధంగా లంక గ్రామాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయా ప్రజలను రక్షించేందుకు కావాల్సినటువంటి సన్నద్ధమతం కూడా చేస్తూ ఉన్నారు. ఏవైతే ఇక్కడ ఇసుక బస్తాలు ఏర్పాటు చేస్తున్న ఇసుక చేసినటువంటి వాటిని ట్రాక్టర్ల ద్వారా కూడా తరలించి ఆయా ప్రాంతాలకు అవసరమైన చోట కూడా తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక మొత్తం దాదాపుగా పెద్ద ఎత్తున అందరినీ కూడా నియమించి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ మాధవిలత మిగిలినటువంటి వాళ్ళ అధికారులందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా టామ్టామ్ వేయించారు. కృష్ణాకి వరద రాబోతుంది, ఈ వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చేయించారు. అదేవిధంగా ఆయా గ్రామ పంచాయతీలు ఆయా ప్రాంతాలలో కరకట్టలు ఎక్కడైతే బలహీనంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించేటువంటి కార్యక్రమాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు కప్పచెప్పారు. గతంలో 2019లో కృష్ణానదికి భారీ ఎత్తున వరదలు వచ్చాయి. అప్పట్లో దాదాపుగా 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల కరకట్టలు తగ్గటము గ్రామాల్లోకి రావడం కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఆ అనుభవాలన్నింటి నేపథ్యంలో ఈసారి ముందస్తుగా పూర్తిస్థాయిలో అప్రమత్తమై అధికారులందరూ కూడా పూర్తిస్థాయిలో చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే ఈ ఇసుక బస్తాలు ఉన్నాయో ఇవన్నింటిని కూడా కరకట్టలు బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి కరకట్టలు అక్కడ కనుక వేస్తే కనుక ఆ వరద నీటిని వరద ఉధృతిని కొంత తగ్గించేందుకు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. దీంతో ఇక్కడ అధికారులు ప్రత్యేకంగా కూడా కొన్ని బృందాలను నియమించారు. ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ ఇసుక మూటలు కట్టేటువంటి బృందంతో పాటుగా అదేవిధంగా జిల్లాలో కూడా 4-5 చోట్ల ఇరిగేషన్ అధికారులు ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు వరదల గ్రామాలకు కట్టలు బలహీనపడి గ్రామం మీదకి వరద చొచ్చుకొచ్చే సమయంలో ఎటువంటి చేసేటువంటి ప్రయత్నం కూడా అన్ని వృధాతి కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడు ప్రారంభిస్తే కనుక ఈరోజు రాత్రికి కృష్ణానదికి వరద దాదాపుగా 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల
ప్రాంతాలకు వరద వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో అధికారులని అప్రమత్తం చేసి ప్రజలని ప్రజాస్వామ్యం ఇబ్బంది లేకుండా కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ వరద ఏదైతే ఉందో ఆ వరద మొత్తం కూడా పూర్తిగా కూడా వరద ప్రకాశం బ్యారేజీ నుంచి దాటి వెళ్లే సమయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా కూడా చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి అవుట్ఫ్లో అంటే సముద్రం వైపు నీటిని వదలటం అధికారులు ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం దాదాపుగా చూసుకుంటే కనుక ప్రకాశం బ్యారేజీ నుంచి 70 క్రిస్టల్ గేట్లను అడుగుపాటు ఎత్తేసేసి దాదాపుగా 25,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలిపెడతా ఉన్నారు. నిజానికి ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకే ప్రకాశం బ్యారేజీకి పులిచెందినటువంటి వరద నీరు ఏదైతే ఉందో అదంతా కూడా వస్తుంది చెప్పి అధికారులు అంచనా వేశారు. కానీ కొంచెం ఆలస్యమైంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో క్యూసెక్ల వరద నీరు వదలటం వలన ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది నిన్నటి వరకు ఈరోజు ఉదయం 10 గంటల వరకు కూడా మనం చూసాం. ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా మొత్తం కూడా ఇక్కడ తూటికాడతోటి కూడా ఎటువంటి చుక్క నీరు లేకుండా ఉంది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ప్రకాశం బ్యారేజీ ఇటు విజయవాడ నుంచి అటు సీతానగరం ఉన్నటువంటి రామాలయం కొండ వరకు కూడా పూర్తిగా కూడా కృష్ణానది ఒక రూపాన్ని సంతరించుకొని సముద్రం వైపు ఉవ్వెత్తున పరుగులు తీస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.